నమస్కారం అండి. ఇక ఈరోజు నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటంటే, కొన్ని అన్యాయాలు ల్యాండ్ని, ప్రాపర్టీస్ పైన, మన హీరా గ్రూప్ పైన ఒక 4 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందులో ఈ అన్యాయం గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అందరికీ. ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉండాలి, ట్రస్ పాస్ చేసిన నౌహీరా షేక్ అని చెప్పి న్యూస్లో వైరల్ అవుతూ ఉండాలి. అది టోటల్ తప్పన్నమాట. నేను ఇంటి ఓనర్ని, లీగల్గా ఆల్ డాక్యుమెంట్స్ నా పేరు పైన ఉన్నాయి, నేను బండల్ గణేష్కి ఇల్లు రెంట్కి ఇచ్చినాను, ఇచ్చిన తర్వాత 11 మంత్స్ తర్వాత కూడా అతను రినూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట. ఎన్నోసార్లు ఆ ఇంటికి నేను పిలిచి ఖాళీ చేసేయండినా, మనకి అవసరం ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే కూడా, ఎన్నోసార్లు అతని వాయిస్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి, నా చెల్లి, నా తల్లి, ఇల్లు నీది, ఎప్పుడు కూడా వదిలేస్తాను, ఏమైనా చేయనని. అంటే చాలా పెద్ద చీటర్ అన్నమాట. 4 లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని 1 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల నెల. ఇంటికి రెంట్కి ఉంటున్నారు, అది పెద్ద ఇల్లు, 70 కరోడ్ విలువ చేసే ఇల్లు అన్నమాట అది. అందుకని మన్నట్ నేను ఆ ఇంటికి వెళ్ళినాను. ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే, బండల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు, 1 ఇయర్ శిక్ష పడింది అని చెప్పి న్యూస్ల్లో అంతా చూపిస్తున్నారు. ఇక కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏమని అంటే, వాడు లోపల 20 మందిని గూండాలని పెట్టినాడు ఇంట్లో, మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు, ఆడపిల్లోళ్ళని తెస్తున్నాడు, ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు. సరేలే, నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మంచితనంగా మేము, మా సెక్యూరిటీస్ ఇద్దరు, అంతా కెమెరాసు వీడియోసు అంతా ఉండాది. ఇక మా జాన్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను వెళ్తే నా వెంట 10 మంది ఉంటారన్నమాట. ఎందుకంటే నేను ఒక బిజినెస్ ఉమెను, నేను ఒక పొలిటీషియను కాబట్టి ఉంటారు నా వెనకాల ఎవరు కూడా వచ్చేవాళ్ళు. మహిళలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళినాము. ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి, నా చెల్లి, నా తల్లి, నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో, నా చెల్లి కన్నా ఎక్కువ అని చెప్పి, కావాలంటే వీడియోలో అంతా చూడొచ్చు, నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినారు. నేనేం చెప్పలేదు. అన్న, మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న, మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే. అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మా అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రేవడీ గుండాలతో, ఆ వీడియో అంటారు, ఆ రేవడీ గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడు అన్నమాట. వాడిది ఇది ఏమిటంటే, చూడు ఇక్కడ చూడండి, సంపుతాను అని చెప్పి అంతా వచ్చినాడు. ఇతను రేవడీయిజము, గుండాయిజము చేసినాడు, కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారన్నమాట అందరూ. ఆ తర్వాత అన్నా అని పిలుస్తున్నాను నేను. ఇట్లా అప్పటికి కూడా మొబైల్ నుంచి లాక్కున్నాడు అన్నమాట. ఇంకా పెద్దగా చేస్తున్నాడు గలాట. అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్కి ప్రదేశ్ ప్రెసిడెంట్ని, నాకు మీరు ఏమీ చేయలేరు, ఇక వచ్చి నేను ఇట్లా అట్లా, నేను ఇట్లా ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు. చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకంటే. అక్కడికక్కడే 3 స్టార్స్ వచ్చేసినారు. అప్పుడే వచ్చేస్తే ఒక పోలీస్ మహిళ కూడా వచ్చినారు, 3 స్టార్ వచ్చేసినారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను, సార్ ఇది నా డాక్యుమెంట్సు, ఇది నా ఇల్లు, ఇతనికి నేను 1 పోర్షన్ ఇచ్చినాను, పైన 2 పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను, ఆ పోర్షన్లో నేను వెళ్ళాలంటే అతను నన్ను అంపించడం లేదు సార్, ఇక వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు, ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయినా కూడా అమ్మ నువ్వు రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్టుగా ఉంటుందంటే,
2:30 కాల్ వచ్చింది, 4:30 ఎఫ్ఐఆర్ అయిపోయింది 2 గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ. నన్ను పిలవలేదు, ఎన్క్వైరీ చేయలేదు, అడగలేదు, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. 3 స్టేట్స్ అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ, నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమి పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది? అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు. ఒక ల్యాండ్ గ్రాపర్ని ఒక అన్యాయంగా ఉంటున్నాడు, అతని దగ్గర అగ్రిమెంట్ రినీ లేదు, అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, అది కూడా క్యాన్సల్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అతనికి లోపలంపిస్తున్నారు, నన్ను చెప్తున్నారు ఇది నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్, ఇది చూడండి ఇట్లా క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు నా పైన, నేను ఎవరిపైన చేయను, నేను అన్న అని పిలుస్తున్నాను, అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి ఎంత వచ్చినాడు సార్ అని చెప్తే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, ఇక్కడ ఇది కాదు, ఇది క్రిమినల్ కాదని. కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉన్నాడో వాడైతే వాడికి, అంటే ల్యాండ్ డ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు బయట అయిపోతారు, ల్యాండ్ గ్రాపర్లు రెవడీ సీటర్లు అంతా లోపల కూర్చుంటారన్నమాట, వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. అట్లాగే మాది ఎస్ఏ కాలనీలో కూడా మొన్న జరిగి ఉంటే అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాము. ఇట్లా చేస్తున్నారు అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము, అంటే కమిట్ అయిపోవడము, కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్యాయంగా ఉండేవాళ్ళని, లీగల్ ఓనర్స్కి బయట తోసేయడము, ఇట్లా జరిగితే టోటల్గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని ఉన్నా. అన్యాయము ఎప్పటికీ గెలవదు.